ప్రజలలు నాడు ప్రజల కోసం నేడు ప్రజా సంకల్ప యాత్రను మూడేళ్లు పూర్తయిన సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేపట్టిన పాదయాత్ర బుధవారం చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ప్రజా సంక్షేమ పథకాలు అమలు తీరు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడ సమస్యను పరిష్కరించారు. అంతేకాకుండా చోడవరం మండలంలో జగనన్న ఇంటి పథకం లక్ష్మీపురం గ్రామంలో సుమారు 89 గృహాలకు అర్హత పొందారని అన్నారు. అదేవిధంగా నరసయ్యపేట నుంచి లక్ష్మీపురం మీదుగా దామనపల్లి సీసీ రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. అభివృద్ధి పథకాలు ఏ విధమైన అవకతవకలు జరగకూడదని అధికారులకు సూచించారు. నీ పేరేం పేరు తల్లి? అది క్లియర్ గా చేయండి. పుష్పాలు వేటి నీ పోస్ట్ ఏంటి, నీ రిజిగ్నేషన్ ఏంటి, నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఇక్కడ ఏ ఊరు చేస్తున్నావు, వైఎస్ఆర్ సంపూర్ణ అంటే ఏంటి, వైఎస్ఆర్ సంపూర్ణ కోసం ప్లస్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎంతమందికి వచ్చింది నువ్వు చెప్పమ్మా. అందరికీ నమస్కారం అండి, నా పేరు సంజయ్ పుష్ప. నేను ఇక్కడ మహిళా పోలీస్ గా మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ గా వచ్చానండి. ఇప్పుడు మన జగనన్న పదవిలోకి వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ అనేవి పథకాలు తీసుకొచ్చారండి. ఈ సంపూర్ణ పోషణ అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు మరియు పిల్లలకు పోషణ ఆహారాన్ని సంపూర్ణంగా ఇవ్వడానికి ఈ పథకాన్ని పెట్టారండి. ఈ సంపూర్ణ పోషణ ప్లస్ అనేది ట్రైబల్ ఏరియాలో అంటే ఈ పాడేరు అరకులో ఉంటున్న ప్రజలందరికీ అంటే బాలింతలు ఎవరు కూడా మరియు చిన్నపిల్లలు ఎవరూ కూడా పోషకాహారం లేకుండా చనిపోకూడదు, అందరూ మంచిగా ఉండాలి, పోషకాహారంతో ఉండాలి అన్న దానితో మన జగనన్న గారు ప్రతి బాలింతకు మరియు ప్రతి చిన్నపిల్లలకు కూడా ఈ పోషకాహారం అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మెరుగ్గా ఇంకా మంచిగా